రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ముంబై బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి స్టేడియంలో అటు ఇటు కదులుతూ భావోద్వేగానికి గురయ్యాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మధ్యప్రదేశ్ ముంబై మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. ముంబై జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఈ సీజన్ లో బ్యాటింగ్ లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ అదే జోరును ఫైనల్ మ్యాచ్ లోనూ కొనసాగించాడు. నేటి మ్యాచ్ లో చేసిన సెంచరీతో ఈ సీజన్ లో ఆయన 4వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసిన వెంటనే భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్టులోని మిగతా బ్యాట్స్మెన్లు దాటిగా ఆడలేకపోతున్న సమయంలో 152 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్ అనంతరం దూకుడుగా ఆడి ఒక్కసారిగా స్కోర్ బోర్డుని పెంచుతూ 243 బంతుల్లో 2 సిక్స్లు 13 ఫోర్ల సహాయంతో 134 పరుగులు చేశాడు. దీంతో ముంబై తొలి ఇన్నింగ్స్ 9 వికెట్లకి 374 పరుగులతో డిక్లేర్ చేసింది.